సింగపూర్ నాలుగో ప్రధానిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. 51 ఏళ్ల లారెన్స్ ఆయనకు ముందు 71 ఏళ్ల లీ సీన్ లూంగ్ 2 దశాబ్దాల పాటు ప్రధానిగా వ్యవహరించారు. వాంగ్ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. వీళ్ళిద్దరూ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన నాయకులే. వాంగ్ ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వర్తిస్తారు. దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం వాంగ్ తో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే లూంగ్ ప్రభుత్వంలోని మంత్రులందరూ వాంగ్ సర్కార్లోనూ అవే పదవులను చేపట్టనున్నారు. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై జరిగిన దాడిని ప్రపంచ నేతలు ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం హ్యోన్లోవాలో ఫికోపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కాల్పులు జరిగిన వ్యక్తిని అక్కడికక్కడే అరెస్టు చేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఈ దాడిని ప్రెసిడెంట్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఇదో రాక్షస నేరమని చెప్పారు. ఫికో త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, బ్రిటిష్ పిఎం రిషి నాక్తో పాటు పలువురు ప్రపంచ నేతలు ఫికోపై దాడిని ఖండించారు. అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తూ ఉద్యోగులు కోల్పోయిన వారికి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కాస్త ఉపశమనం కల్పించింది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో అమెరికాను వీడాలని అందరూ భావిస్తుంటారని, అలాంటి అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా వీసా స్టేటస్ మార్చుకునేందుకు, అడ్వర్టైజ్మెంట్ చేసుకునేందుకు దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. భార్య లేదా భర్తకు డిపెండెంట్గా H-4L2 వీసాగా మార్చుకుని ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వేరొక చోటుకు తరలిపోక తప్పదనిపిస్తోంది. సముద్ర మట్టం పెరుగుతుండటంతో ఈ శతాబ్దం చివరి కల్లా బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. థాయ్తో ప్రస్తుత ఉష్ణోగ్రతలు పారిశ్రామికరణకు పూర్వపు ఉష్ణోగ్రతల కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయినట్లు తెలిపారు. ఈ పరిస్థితులే కొనసాగితే బ్యాంకాక్ మునిగిపోయినట్టేనని చెబుతున్నారు. రాజధాని, ప్రభుత్వం, వ్యాపార ప్రాంతాలను వేరు చేయడం ఉత్తమమని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ రాజధాని నగరంగా బ్యాంకాక్ ను కొనసాగిస్తూ వ్యాపార రంగాన్ని వేరొక చోటుకు తరలించాలని థాయ్ వాతావరణ శాఖ అధికారి పవిచ్ కేశవోంగ్ అభిప్రాయపడ్డారు. 84 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్లో మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆర్కేపీ పేరుతో బెర్న్లోని బర్గ్ డోర్ప్లో జరిగిన 347 మంది ప్రతినిధుల సమావేశంలో పార్టీని స్థాపించారు. కాగా 1921లో స్విట్జర్లాండ్లో తొలిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ సమయంలో పార్టీలో దాదాపు 6,000 మంది సభ్యులున్నారు. 1940లో స్విస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు నిషేధాన్ని సమర్థించింది. భావజాలం కంటే హింసకు, విధ్వంసానికి ప్రాధాన్యతనిచ్చే కార్యకలాపాలను పార్టీ చేస్తోందని కోర్టు తీర్పు పేర్కొంది.